వెరీ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు ప్రీ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈజ్ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ఫాయ్ ట్రేడర్ టీమ్ యాక్చువల్గా ఎస్టడీ వీక్లీ అనాలిసిస్లోనే మోస్ట్లీ మీకు కీ పాయింట్స్ అన్నీ తెలిసిపోయి ఉంటాయి బట్ కాకపోతే ఒకసారి గ్యాప్ అప్ ఓపెనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకు అని అంటే గ్యాప్ అప్ కేవలం ఫిఫ్టీ పాయింట్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది సో ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి రీజన్ ఏంటి అండ్ దీని ప్రకారంగా చాలామంది ఫ్రైడే పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు సో కాల్ పొజిషన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దెన్ అవి ఎలా బుక్ చేసుకోవాలి సేమ్ టైమ్ ఒకవేళ కానీ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత తక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎట్లా ట్రేడ్ సెటప్ చేసుకోవాలి ఈ కీ పాయింట్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే డవ్ వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంటేజ్ పాజిటివ్గా క్లోజ్ అయితే డాష్ డాక్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పాజిటివ్గా క్లోజ్ అయింది రీజన్ మీకు తెలుసు జాక్సన్ హోల్ మీటింగ్ ఏదైతే ఫ్రైడే జరిగిందో ఫ్రైడే అయినా ఈవెంట్లో అవుట్ అవుట్కమ్ బట్ అయితే మాత్రం ఫెడ్ అన్ని కూడా పాజిటివ్గానే మాట్లాడారు అయితే అది ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా కట్ చేసే టైం వచ్చింది సెప్టెంబర్లోనే కట్ చేయబోతున్నాం దాంతో పాటు ఇంట్రెస్ట్ రేట్ సెప్టెంబరే కాదు అదర్ మంత్స్లో కూడా కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని లేబర్ మార్కెట్ గురించి పాజిటివ్గా మాట్లాడడం ఇన్ఫ్లేషన్ గురించి పాజిటివ్గా మాట్లాడడం ఏవైతే కీ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో దానివల్ల డౌజోన్స్ అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్స్ హైయర్ సైడ్ క్లోజ్ అవ్వడానికి హెల్ప్ అయింది ఈవెన్ నాస్డాక్ కూడా టూ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ హైయర్ సైడ్ అయితే క్లోజ్ అయింది ఏదైతే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయో ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా అది హెల్ప్ అయింది సేమ్ టైమ్ ఏషియన్ మార్కెట్స్ కూడా ప్రెసెంట్ రైట్నో మిక్స్డ్ లో ట్రేడ్ హెల్ప్ అయింది నికే మార్కెట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ నెగిటివ్లో లో ట్రేడ్ అవుతుంది బట్ మీకు తెలుసు జపాన్ మార్కెట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రికవరీ అవుతూనే వస్తుంది ఎవ్రీ డే మినిమమ్ వన్ పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ సమ్ టైమ్స్ త్రీ టు ఫైవ్ పర్సెంటేజ్ ఇన్ బిట్వీన్ కూడా మూవ్ అవుతుంది సో పెర్ డేలో అంత ఇంట్రాడే బిగ్ మూవ్స్ రావడం వల్ల ఈ వన్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ నెగిటివ్ అనేది మార్కెట్స్ పెద్దగా కన్ఫర్మేషన్గా తీసుకో అనేది నా ఒపీనియన్ సో ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి అయితే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్గానే ఓపెన్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వీక్లీ అనాలిసిస్లో అలానే యుఎస్ ఫ్యూచర్స్ అంటే యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఫ్యూచర్స్ రెస్ట్ ఆఫ్ టైంలో కూడా ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి యాజ్ పర్ డౌజన్స్ ఫ్యూచర్స్ మైనస్ త్రీలో ట్రేడ్ అయితే నాస్డాక్ ఫ్యూచర్స్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీన్లో ట్రేడ్ అవుతుంది అంటే ఇక్కడ మేబీ ఇది అప్డేట్ అవ్వకపోవచ్చు కానీ ఫిఫ్టీ టు సిక్స్టీ పాయింట్స్ మాత్రమే చూపెడుతుంది ఇక్కడ తక్కువ చూపెడుతుంది ఎందుకంటే ఇక్కడ సెప్టెంబర్ ఫ్యూచర్స్ ఉంది ఆగస్ట్ ఫ్యూచర్స్ని కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పాయింట్స్ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ చూపెడుతుంది అయితే ఇండియా ఎయిట్ ఏమైనా రియాక్ట్ అవ్వలేదా అంటే మేబీ అది కూడా ఉండొచ్చు ఎందుకు అని అంటే ఎయిడ్ నేను చూస్తే ఏడియర్స్ రియాక్ట్ అయినట్టు అయితే మాత్రం ఏం కనిపించట్లేదు ఇక్కడ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ మాత్రమే జీరో పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ పాజిటివ్గా రియాక్ట్ అయింది ఐసిఐసి బ్యాంక్ జీరో పాయింట్ నైన్ టూ యాక్చువల్గా ఫ్రైడేనే ఐసిఐసి బ్యాంక్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ రియాక్ట్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంకే ఒక్కటే పాజిటివ్గా రియాక్ట్ అయినట్టు కనపడుతుంది ఇన్ఫోసిస్ ఫ్లాట్లో క్లోజ్ అయింది విప్రో జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ నెగిటివ్లో క్లోజ్ అయింది అంటే ఐటీ స్టాక్స్ ఏమీ రియాక్ట్ అవ్వలేదు మేబీ బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియాక్ట్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ అప్ చూపిస్తూ ఉండొచ్చు అయితే మీరు అనొచ్చు అదెంటి పైంద్రా అది మనకి పాజిటివ్ పాయింట్ కాదా మాట్లాడదాం దాని గురించి కూడా సో దానికన్నా ముందు ఒకసారి ఎఫ్ఐ గురించి మాట్లాడదాం ఎఫ్ఐఎస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ క్రోర్ బై చేస్తే డిఐ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ క్రోర్స్ బై చేశారు ఈవెన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చూసుకుంటే ఎఫ్ఐఎస్ డిఎస్ బయింగ్ సైడ్ ఏదైతే ఉన్నారో అది ఇక్కడ మనకు కూడా కనపడుతుంది చూడండి మైల్డ్ బుల్లిష్ ఉన్నారు ఇండెసిషివ్ ప్రో కూడా మైల్డ్ బుల్లిష్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఆప్షన్స్ ఆప్షన్స్లో ఈవెన్ రీటైలర్స్ కూడా ఇండెక్ష్యూ స్ట్రాంగ్ బుల్లిష్ షెడ్ ఉన్నారు ఓవరాల్గా అన్ని డేటాస్ మోస్ట్లీ డిఐన్ మనం పెద్దగా పట్టించుకోము సో ఎఫ్ఐఐ ప్రో క్లైంట్ మోస్ట్లీ అన్నిటి ప్రకారంగా అయితే మాత్రం అందరూ బుల్లిష్ ఉన్నారు కాబట్టి మార్కెట్లో క్రూషియల్ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు మనం ఎవ్రీ డిప్ ఆపర్చునిటీగానే తీసుకోవచ్చని ఫ్రైడే యొక్క ఎఫ్ఐడిఏ యాక్టివిటీ అయితే మాత్రం చెప్తుంది ఇది ఫస్ట్ వన్ తర్వాత ఇన్ఫోసిస్ దైతే మాత్రం ఒక అప్డేట్ ఉంది కాగ్నిజెంట్ వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు ఐ మీన్ ఇన్ఫోసిస్ మీద ఒక కంప్లైంట్ అయితే మాత్రం ఫైల్ చేశారు ఆ కంప్లైంట్ ఏంటంటే ఇన్ఫోసిస్ వాళ్ళు అంటే లీగల్ గా వెళ్లకు ఇల్లీగల్ గా వెళ్తూ కొన్ని సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారని సో దీనివల్ల ఆ కంపెనీ ఎక్కడో కూడానా లీగల్గా క్లయింట్స్ని కూడా తెచ్చుకోవట్లేదని ఒక ఎలిగేషన్ చేసింది అయితే దాన్ని ఇన్ఫోసిస్ వాళ్ళు ఇగ్నోర్ చేశారు అంటే ఇది కేవలం ఎలిగేషన్ మాత్రమే మేము ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా వెళ్ళలేదు అని ఇన్ఫోసిస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు బట్ మేబీ చూడాలి ఈరోజు ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ప్రెజెంట్ రైట్ నా మార్కెట్ చూస్తే గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుంది కదా ఒకసారి నేను వన్ అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తాను ఎందుకు వన్ అవర్ అని మీరు అనవచ్చు బికాజ్ కొన్ని క్రూషియల్ లెవెల్స్ మనకి అర్థమవుతాయి సో ప్రెసెంట్ రైట్ నౌ ఇక్కడ చూడండి లాస్ట్ టైం ఆగస్ట్ థర్డ్న ఐ మీన్ ఆగస్ట్ ఫిఫ్త్న గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఏదైతే ఈ ఓపెన్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ గ్యాప్ ఏదైతే ఉందో మా బ్యాంక్ నిఫ్టీ ఇంకా అది రికవరీ అవ్వలేదు కానీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం ఫామ్ చేస్తుంది త్రీ డేస్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి దాన్ని నేను ఒకసారి మార్క్ చేస్తాను అంటే ఏంటి ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ లెవెల్ అబో గా ఓపెన్ అయితే మీలో ఎవరికైనా సిఈ పొజిషన్స్ ఉంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఒక హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ గ్యాప్అప్ కానీ ఓపెన్ అయిందంటే మాత్రం మోస్ట్లీ ఆ సీఈ పొజిషన్స్ ని స్టాప్ చేయండి ఎందుకు అంటే తక్కువ గ్యాప్ తో ఓపెన్ అయినప్పుడు గ్లోబల్ మార్కెట్ కి రెండు విధాలుగా రియాక్ట్ అవుతాం ప్రీ అండ్ పోస్ట్ సో ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ విత్ ఎయిటీ పాయింట్స్ ఆర్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్అప్ గ్యాప్అప్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ ఓపెన్ రన్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ విత్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ మోస్ట్లీ సి పొజిషన్స్ క్యారీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దాన్ని మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెటర్ అంటే సింపుల్ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ నైన్ సిక్స్టీ త్రీ క్లోజింగ్ ప్రైస్ ఒకవేళ కానీ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ అంటే ఈ రేడియస్ దగ్గర ఐ మీన్ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి మోస్ట్లీ అక్కడ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ అప్ సైడ్ స్పైక్ చూడొచ్చు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వడమే ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి మోస్ట్లీ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు ఎంత వరకు మార్కెట్ ఒకవేళ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ వరకు ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు మళ్ళీ అక్కడి నుంచి మనకి బౌన్స్ బ్యాకే కనపడుతుంది ఒకవేళ కానీ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ అయిన రన్ అవ్వ అవ్వట్లేదు అని అనుకోండి అంటే హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్అప్ ఓపెన్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ బిలో సస్టైన్ అయితేనే మేబీ అది అవ్వచ్చు లేదనుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక చిన్న స్పైక్ డౌన్ సైడ్ వస్తుంది తర్వాత అది రికవరీ అయిపోతూ హ్యామర్గా ఫామ్ అయి స్లోగా అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఓవరాల్ వ్యూ అయితే ఎనీ బిగ్ గ్యాప్ అప్ ఎగ్జిట్ ద పొజిషన్స్ ఎనీ స్మాల్ గ్యాప్ అప్ ఛాన్సెస్ ఆఫ్ అప్ సైడ్ మూమెంటమ్ ఈజ్ మోర్ అండ్ ఒకవేళ కానీ మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయితే అంటే అసలు ఏ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదు ఫ్లాట్లోనే ఓపెన్ అయింది అనుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ అప్ సైడ్ స్పై చూసే ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని బట్టి మీ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ ని చెక్ చేసుకోండి పిఈ సైడ్ పొజిషన్స్ ఉంటే మాత్రం ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బిలో సస్టైన్ అయితేనే మార్కెట్స్ మోస్ట్లీ లిటిల్ బిట్ డౌన్ రావచ్చు అది కూడా ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ త్రీ అంటే ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు రావచ్చు అండ్ అది కూడా బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్గా ఫాల్ చూస్తాం అది బ్రేక్ డౌన్ అవ్వకపోతే మాత్రం మోస్ట్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోపే మనం చూస్తాం ట్రేడ్ ఒకవేళ ఫిఫ్టీ వన్ థౌసండ్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ మోమెంటు చూస్తాం నా ఓవరాల్ వ్యూ అయితే మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ ఎయిటీ త్రీ బ్రేక్ అవ్వంత వరకు మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ బోన్ విత్ బుల్లీ షేడ్ ఏ తప్ప బీరీ షేడ్ ఉండదు సో ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ ఎయిటీ త్రీ వరకు ఎనీ డిప్ అది నేను బైయింగ్ ఆపర్చునిటీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో నేను మీకు త్రీ సినారియోస్ చెప్పాను బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎట్లా నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎట్లా ఫ్లాట్ ఓపెన్ అయితే ఎట్లా అనేది అయితే ఎందుకు త్రీ సినారియోస్ చెప్తున్నామని అంటే మన ప్రీ మార్కెట్ రిలీజ్ అయిన తర్వాత మార్కెట్స్ ఓపెన్ అవ్వడానికి ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది వన్ అవర్ వరకు టైం ఉంటుంది ఈ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైంలోనే ఏదైనా న్యూస్ వచ్చి మార్కెట్ నెగిటివ్ సెట్ టర్న్ అయిపోవచ్చు ఓకే సో దానివల్ల మనం ముందుగానే సో త్రీ సెటప్స్ ఏవైతే ఉన్నాయి అవి కూడా ప్లాన్ బి కోసం మనం ప్రిపేర్ అవుతున్నాం అంతే నా నిఫ్టీ ఫిఫ్టీ ప్రకారంగా వన్ అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ టూ డేస్ నుంచి ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది అది కూడా క్లోజ్ టు ద రేంజ్ మాత్రమే నిఫ్టీ ఫిఫ్టీ ప్రకారంగా చూస్తే నిఫ్టీ ఫిఫ్టీకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ అలానే నిఫ్టీ ఫిఫ్టీకి ఉన్న సపోర్ట్ లెవెల్ కూడా ఒకటి ఉంది దిస్ ఇస్ ద సపోర్ట్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ టూ ఒకవేళ కానీ నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ లెవెల్ దగ్గర ఓపెన్ అయినా ఆర్ దాని అబౌవ్ ఓపెన్ అయినా సరే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ టూ బ్రేక్ డౌన్ అయినంత వరకు నిఫ్టీ ఫిఫ్టీ మోస్ట్లీ బేరిషెడ్ రాదు సో ఎనీ ఫ్లాట్ ఓపెనింగ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ వరకు చూస్తాం అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ ఎనీ గ్యాప్ అప్ అబౌ ఎయిట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది ఎంతవరకు ఎయిట్ సిక్స్టీ సెవెన్ వరకు అవుతుంది అది రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది తప్ప అది బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేసి ఇది కూడా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ తక్కువ తక్కువ అని చెప్తున్నాను బ్రేక్ అవ్వదు అని చెప్పట్లేదు ఛాన్సెస్ తక్కువ వేల కానీ బ్రేక్ డౌన్ అయితే ఎయిట్ సిక్స్టీ సెవెన్ బ్రేక్ డౌన్ అయినా బీరి షర్ట్ టర్న్ అవ్వద్దు ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ అయితేనే బీరి షర్ట్ టర్న్ అవ్వండి ఇది నిఫ్టీ ఫిఫ్టీ సైడ్ అయితే మాత్రం నా యాజ్ పర్ సెన్సెక్స్ ఆమె ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ గురించి ఫస్ట్ మాట్లాడదాం ఫిన్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చేసింది ఫోర్ డేస్ నుంచి ఫామ్ చేసిన రేంజ్ బ్రేక్అవుట్ అయింది రీటెస్ట్ చేసింది అప్ సైడ్ వెళ్ళింది కన్సల్టేషన్ అవుతుంది ఒకవేళ ఇది ఇక్కడ ఓపెన్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ నైన్ లెవెల్ అబోవ్ అండ్ సస్టైన్ అవ్వగలిగితే ఫోర్ హండ్రెడ్ వరకు ఫిన్ నిఫ్టీని మనం రీచ్ చేసే ఐ మీన్ రీచ్ చూసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఒకవేళ డౌన్ సైడ్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఒకవేళ కానీ ఇది ఇక్కడ ఓపెన్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ నైన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ కానీ ఇది అప్ ఓపెన్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే టూ ఫార్టీ ఫైవ్ వరకు మనం డౌన్ సైడ్ అని చూడవచ్చు విచ్ ఈస్ ప్రో ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అది డౌన్ సైడ్ మూమెంట్ అనే దానికన్నా ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడే మనం మూవ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఓవరాల్ నా వ్యూ అయితే మాత్రం ఫిన్ నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అవ్వనంత వరకు మోస్ట్లీ ఎనీ డిప్ అది బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు అనుకుంటున్నా ఎనీ గ్యాప్ అప్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ నైన్ ని రీటెస్ట్ చేసి మళ్ళీ అది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎనీ ఫ్లాట్ ఓపెనింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ అప్ సైడ్ స్పైక్ చూస్తాం ఒకవేళ డౌన్ సైడ్ స్పైక్ కనిపించిన ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ బిలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ సస్టైన్ అవ్వనంత వరకు మోస్ట్లీ బుల్లిష్ షేడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఫిట్ నిఫ్టీ సైడ్ నా సెన్సెక్స్ సైడ్ నుంచి మాట్లాడుకుంటే సెన్సెక్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది స్లోగా బుల్లీష్ షేడే మూవ్ అవుతుంది నా బుల్ మూమెంటు కంటిన్యూ అవ్వాలంటే సెన్సెక్స్కున్న రెసిస్టెన్స్ లెవెల్

ఇది మేజర్ కీ పాయింట్స్ అయితే మాత్రం సో నా పాయింట్ ఆఫ్ లో సెన్సెక్స్ అయితే మాత్రం ఎయిటీ వన్ థౌసండ్ బ్రేక్ డౌన్ వరకు మోస్ట్లీ బుల్లీ షెడే ఉంటది అనేది నా ఒపీనియన్ ఈవెన్ ఎఫ్ఐ డేటా డిఐ డేటా కూడా మనకి అదే కన్ఫర్మేషన్ ఇస్తుంది నా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీ థౌజండ్ నైన్టీ సారీ థౌజండ్ సెవెంటీ నైన్ క్రోర్ న్యూ ఆర్డర్ విన్ చేసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది మేబీ ఈ న్యూ ఆర్డర్ వల్ల ఇంటర్నేషనల్ స్టాక్ ఈ రోజు సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంది ఎంటర్ప్రైజెస్ కి ఈడీ దగ్గర నుంచి కొన్ని సర్చెస్ జరిగినాయి అప్డేట్ అయితే మాత్రం ఉంది దీనివల్ల ఎంటర్ప్రైజెస్ స్టాక్ మాత్రం కొద్ది వాలటైల్ గా రియాక్ట్ అవ్వచ్చు లిమిటరీ హోటల్స్ వాళ్ళు సూరత్ లో వన్ సెవెంటీ ఫైవ్ రూమ్స్ క్రియేట్ చేసే ప్రాపర్టీ లైసెన్స్ అయితే మాత్రం వీళ్ళకి వచ్చినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది ఐడిఎఫ్సి వాళ్ళకి టూ నాట్ త్రీ ట్యాక్స్ రీఫండ్ అయింది సైంట్ వాళ్ళది అయితే మాత్రం సెయింట్ సెమీ కండక్ట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది ఇన్కార్పొరేట్ చేసుకున్నట్టు అప్డేట్ కూడా ఉంది అండ్ అనదర్ ఇంపార్టెంట్ స్టాక్ డాక్టర్ రెడ్డిస్ డాక్టర్ రెడ్డిస్ స్టాక్కి ఇంతకు ముందు యుఎస్ఎఫ్డిఏ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయినట్టు అప్డేట్ ఉంది అట్లనే ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా చేసుకునే ఆఫర్ ఆపర్చునిటీ కూడా వాళ్ళకి వచ్చింది సో ఫార్మ్ ఫోర్ ఎయిటీ త్రీ కూడా వాళ్ళ త్రీ అబ్జర్వేషన్స్కి అయితే మాత్రం ఇష్యూ అయినాయి ఇది డాక్టర్ రెడ్డిస్కి పాజిటివ్ బట్ ఇంతకు ముందే ఇది ఈ న్యూస్కి రియాక్ట్ అయిపోయింది డాక్టర్ రెడ్డిస్ మరి చూడాలి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆర్బీఐ దగ్గర నుంచి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్కి ఒక అప్డేట్ కూడా వచ్చింది అదేంటంటే కరూర్ వైశ్య బ్యాంక్ మీద నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ స్టేక్ కొనడానికి ఒక ఛాన్స్ అయితే మాత్రం వచ్చింది ఓఎన్జీసీది ఒక అప్డేట్ ఉంది ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే బట్ ఇది రోజు ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి ఓఎన్జీసీకి అయితే మాత్రం సో కృష్ణా గోదావరి బేసిన్లో ఫిఫ్త్ వెల్ ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్న అప్డేట్ కూడా ఉంది ఇది ఓఎన్జీసీకి ఒక పాజిటివ్ పాయింట్ కూడానా ఓకే ఐ హోప్ కీ పాయింట్స్ అన్నీ హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నాను కీ పాయింట్స్ హెల్ప్ అయినాయి కంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ టుడే ఈవినింగ్ అట్ ఫైవ్ పిఎం ఇన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ All the best everyone. Bye bye.